వాళ్ళు సంక్రాంతిలోపు రోడ్డు ఎక్కితే వాళ్ళే నవ్వులు పాలవుతారు. ఇక్కడికి వయా మీడియాగా మీరు 3 కిలోమీటర్లు ఒక్క ఇల్లు రెడీ అయిందని ఇక్కడి నుంచి కరెక్ట్గా 3 కిలోమీటర్లు కంట్రీకి కానీ రాజీవ్నగర్ కానీ ఏది కంప్లీట్ అవ్వాల. వాళ్ళు కాంట్రాక్ట్ డబ్బుల కోసం వాళ్ళ అన్యాయుల కోసం వాళ్ళు చేసిందే కానీ వాళ్ళు కట్టిన ఇల్లు కట్టారు ఇది కంప్లీట్ అవ్వకుండా ఎవరికి ఇస్తారు అయ్యి ఈ పక్కగా కట్టి సైట్తో సహా స్థలాలతో సహా పట్టాలు ఇస్తానంటే నువ్వు కోర్టులో వేసేసి ఇప్పుడు చిరంజీవి కరోనా వచ్చిందని ఆయన ఇంటి నుంచి బయటికి రాడంట. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బయటికి రాడంట. చిరంజీవి కరోనా వచ్చిందని నాకు కూడా వస్తుందని భయం వేసి ఆయన హైదరాబాద్ అంతకుముందు ఏమైనా వచ్చాడా? ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు వచ్చాడా? ఆయన వచ్చాడు వరదలు టార్ ఎక్కించాడు, టార్ ఎక్కాడు. ఇంకా నయ్యం కాదు, అలర్ట్ అవ్వబడి సరిపోయింది. లేకపోతే అసలు టార్ తిరగబడేది అక్కడ. వాళ్ళు వరదలు వచ్చినా ఏది వచ్చినా ఏమి బయటికి రారు. కరోనా వచ్చినా ఇండియాలో నెంబర్ 1గా చేశాడు. కరోనా టైంలో సంక్రాంతి టయానికి అందరికీ పట్టాలు వస్తాయి, ఇళ్ళు వస్తాయి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరూ శుభ్రంగా లబ్ధి పొందుతారు. ఇది ఆశాస్పదమైన వ్యాఖ్య. ఎందుకంటే ప్రజలకి సంతృప్తిగా ఉన్నారు జగన్ గారి పరిపాలనలో. ఈ 16-17 నెలల్లో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఏ పరిపాలనలో కూడా సంతృప్తిగా లేరు నాకు తెలిసి. ఎందుకంటే నాకు నేను చూసినప్పుడు ఈ జగన్ గారు వచ్చిన 16-17 నెలల్లోనే సంతృప్తిగా అన్నీ చేసి ప్రజల కోసం చేసిన వ్యక్తి జగన్ గారు. అలాంటి ఆయన ఈయన రోడ్డు పోరా, ఈయన ఎక్కడ పోరాటం ఏంటండి? ఈయన ఏం చేయని వ్యక్తి కదా ఈయన. ఈయన ఏం మాట్లాడతాడు? ఈయన ఏం రోడ్డు ఎక్కుతాడు? అసలు ఎవరు వస్తారు? ముందు టీడీపీ వాళ్ళు తిట్టుకున్నారు. ఎవరో టీడీపీ నాయకులు ఉన్నారు చూసారా, మన చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉంటారు చూసారా, వాళ్ళు తిట్టుకున్నారు. ఏమో శుభ్రంగా చేసే వ్యక్తి గవర్నమెంట్ మీద వస్తున్నారు. రేపు పొద్దున మనం ఎలక్షన్కి వెళ్తాం, రేపు పొద్దున మన మొహమాం కూడా ఎవరు చూడ్డు, మనం వెళ్ళి దండాలు పెట్టామని ఓటు అడిగినా కానీ తిడతారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు? జనాలు తిడుతున్నారు. ఇంకా ఈయనకి రోడ్డు మీద వస్తాడు, ప్రజల కోసం ఏం పాకులాడతాడు ఈయన? ఏమండి, ఒకటే పాయింట్, గవర్నమెంట్ 1గా ఉంది. అది ప్రజలు మేము చెప్తున్నాం. ఏ చంద్రబాబు నాయుడు టీడీపీ ఏదో 23-30 మంది వీళ్ళు రాజకీయ నాయకులు చెప్పడం కాదు. దరిదాపుగా 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఏపీలో. ఈ 6 కోట్ల మంది ప్రజల్లో కూడా దరిదాపుగా అందరూ కూడా నాకు తెలిసి కొంతమంది టీడీపీ వర్గీయులు ఉన్నా కానీ వాళ్ళు కూడా పై కనపోయినా కానీ లోపల వాళ్ళకి మనసాక్షి ఉండదు కదా. వాళ్ళు అనుకుంటున్నారు జగన్ 1, జగన్ బాగా చేస్తున్నాడు. వాళ్ళు బయట కనపోయిన లోపల అనుకుంటున్నారు. ఎందుకంటే పరిపాలన అంత బాగుంది, అంత ప్రజల కోసం చేస్తున్నారు, ప్రజల్లోకి వచ్చి చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఆయన ఆయన ఏం చేయలేదు, ప్రతి ఒక్కదానికి రెస్పాండ్ అయ్యే వ్యక్తి ఆయన. కరోనా టైంలో నువ్వేం దాక్కుని జూమ్లో మాట్లాడిన వ్యక్తి నువ్వు, ఎక్కడ కరోనా వచ్చింది ఏమైనా పోతామేమని. జగన్ గారు ఎల్జీ ఫార్మర్ కేసు అక్కడ జరిగితే ఏమైంది, వెళ్ళిపోయి వాళ్ళకి వెళ్ళి ఆప్యాయతకు పలకరించి మాట్లాడిన వ్యక్తి ఆయన. ఆయన గొప్ప నాయకుడు. నువ్వు ఎక్కడో జూమ్లో కూర్చొని మాట్లాడి, నీ కొడుకు నువ్వు కూర్చొని మాట్లాడుకొని మేము పాదయాత్ర చేస్తాం, పొర్లి దండాలు పెడతాం అంటే అది కట్ట? అది కట్ట కాదండి. వాళ్ళు ఏంటంటే ఇక వాళ్ళ సీన్ అయిపోయింది. ఇక వాళ్ళు ఏదో మాట్లాడాలి. ఈటీవీ ఉండే కదా, ఈ 4 ఛానల్ ఉండే కదా, 4 ఛానల్ ఏదో రీ వేసుకుంటారు. ఏదో ఒక మాట మాట్లాడాను కానీ, లోకేష్ ఒక మాట మాట్లాడాను కానీ ఈ దాన్ని రీ వేసుకొని జనాలు ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ అది కాదు. జగన్ గవర్నమెంట్ 1గా ఉంది, పరిపాలన బాగుంది, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజల్లో సంతోషంగా లేకపోతే రెవల్యూషన్ ఉంటే ప్రజలు కూర్చొని మాట్లాడతారు, ముందుకు వచ్చి మాట్లాడతారు. ప్రజలు ఎందుకు మాట్లాడలేదు? బాగుంది, గవర్నమెంట్ బాగుంది కాబట్టి. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడినా ఇవన్నీ మేము పట్టించుకోండి ప్రజలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.